శాఖ నగరంలో ఓ వైపు కడలి కెరటాలు మరో వైపు పెట్టుబడులు పోటెత్తాయి. బెస్ట్ గ్రామం నుంచి మహా నగరంగా మారిన విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. పరిపాలన రాజధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్ ఓ బ్రాండ్ సిటీ అయ్యింది. సీఎం వైఎస్ జగన్ ఆ నగరానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. జీఐఎస్ 2023 తో పెట్టుబడుల స్వర్గధామంగా సరికొత్త ఇమేజ్ కు నాంది పలికిన వైజాగ్ ఇదే స్ఫూర్తితో జీ20 సదస్సుకు సిద్ధమవుతోంది. రాజధానిలన్నింటికో రాదారిగా ఉన్న విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చాలన్న సీఎం జగన్ సంకల్పం సిద్ధించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్న ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల జాబితాలో అగ్రభాగంలో ఉన్న విశాఖలో 2 రోజులు నిర్వహించిన జీఐఎస్ సక్సెస్ అయ్యింది. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు జీఐఎస్ సమ్మిట్ నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో 3 మార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా రాని ఇమేజ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన జీఐఎస్ తో వైజాగ్ పేరు మారుమోగింది. ఈ సమ్మిట్ కు దేశ విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రతినిధులు హాజరై విశాఖ నగర వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు విశాఖ అంటే అలల సవ్వడులతో అందాల నగరంగా పర్యాటక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన తరువాత నగరానికి సరికొత్త ఇమేజ్ వచ్చింది. ఎవరు వచ్చినా ఆహ్వానించదగ్గ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న సాగర తీరంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్న ఆలోచనల్ని పారిశ్రామికవేత్తలు స్వయంగా చూసిన తరువాత మరింత బలపరుచుకున్నారు. నివాసయోగ నగరాల్లో టైర్ 1 సిటీలతో పోటీ పడుతున్న విశాఖ పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. హైదరాబాద్ ని మించి అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ గత పాలకులు విశాఖని ఒక నగరంగానే గుర్తించి విస్తరించడంతో అనుకున్న మేర అభివృద్ధి చెందలేదు. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే పెట్టుబడుల సదస్సుతో విశాఖ స్థాయి పెరిగింది. సువిశాల సాగర తీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో బీచ్ ఐటీ కాన్సెప్ట్ ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే పలు ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేశాయి. ఇలా ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖలో ఇతర పరిశ్రమలకు ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా సీఎం వైఎస్ జగన్ విశాఖని విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు ఉండడంతో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూస్తున్నారు. జీఐఎస్ విజయవంతం కావడంతో అంతర్జాతీయ ప్రముఖులకు సైతం వైజాగ్ అంటే ఇష్టం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన జీ20 సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ స్ఫూర్తితో జీ20 సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మరోవైపు త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని సీఎం వైఎస్ జగన్ వెల్లడించడంతో ప్రజల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.